ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు? ఏం చెప్పడమరా, క్యాబ్ ఎక్కి ఇంటి దాకా వెనకాలే వెళ్తాను, కనీసం నోటీస్ కూడా చేయదు. సరే రాయలసీమ, మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఏంటి? తిన్నా, పడుకున్నా, ఎగిరినా, ఆఖరి కరెంట్ షాక్ ఇచ్చినా కూడా డాన్స్ చేస్తూనే ఉంటారు మాస్టర్. ఓకే, ఆల్ ద బెస్ట్. వీలేంటరా డాన్స్ అప్పట్లేదు, ముందు కరెంట్ షాక్ ఇవ్వండి. పిచ్చి నేను ఎక్కడి చూడలేదు, ఇక్కడ డాన్సర్స్ కి ద మెంటల్ డాన్స్. శేఖర్ మాస్టర్, ప్రభు మాస్టర్, కొరియోగ్రఫీ పిచ్చి పిచ్చిగా ఉందిరా. థ్యాంక్ యూ.
మీ ఫైవ్ కంటెస్టెంట్స్ మాత్రం ఎరక్కొట్టేశారు. ఈడైతే ఫ్లిప్స్ చేసి ఎంత అమాయకంగా ఉంటున్నాడు. కరెక్ట్ గా వెళ్ళి అలా కూర్చుంటున్నావు. కొంతమందికి ఏంటి ఇటు వస్తుంది ఇటు వస్తుంది అనిపిస్తుంది, కరెక్ట్ గా వెళ్ళి కూర్చుంటున్నావు. సూపర్ రా, థ్యాంక్ యూ మచ్. 3-4 కొరియోగ్రాఫర్స్ నా మైండ్ లో ఉన్నారు, వీళ్ళు మంచి కొరియోగ్రాఫర్స్ ఫైనల్స్ కి వెళ్లే వాళ్ళు అని. అందులో నువ్వు కూడా ఒకడు. థ్యాంక్ యూ మాస్టర్ పూర్ణ గారు. వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియోగ్రాఫర్, వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్. నో వర్డ్స్ ఫర్ ఆల్ ఆఫ్ యు గైస్ అండ్ ప్రభు. ఇన్ రోజు శేఖర్ మాస్టర్ భూమిగా మ్యాచింగ్ వేసుకుని మెయిన్, మీరు వేసుకున్న మ్యాచింగ్. ఇప్పటి వరకు ఎప్పుడు శేఖర్ మాస్టర్ మ్యాచింగ్ వేసుకొచ్చాడు, ఈ రోజు భూమికాకి నేను మ్యాచింగ్ వేసుకొని వచ్చా, నేను మ్యాచింగ్ వేసుకొని వచ్చా. ఎలా ఉన్నాడు చూడండి సార్. కాదు నీకు ప్యాంట్ ని షార్ట్ చేశారా, నాకు అర్థం కాదు. మోకాలు కిందకు వచ్చింది అది. కానీ ఏ మాటగా మాట జోడీ చాలా బాగుంది. కానీ ఆర్యానకి అంత కోపంగా చెప్పట్లేదు, ఏదో ఇన్సైడ్ లో ఎక్కడో ఒకటి ఉంది. ఉంది నాకు, ఉంది నీకు, ఉంది ఖచ్చితంగా ఖచ్చితంగా. థ్యాంక్ యూ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. ప్రీమియర్ లీగ్ ఈ రోజు ఈ స్టేజ్ మీద దుమ్ము దులపడానికి 4 టీములు సిద్ధంగా ఉన్నాయి. పోయిన వారం మా శేఖర్ మాస్టర్ చెప్పినట్టు లీగ్ స్టేజ్ లో ఈ 4 టీములకి ఇది లాస్ట్ పర్ఫార్మెన్స్. సో దీని తర్వాత ఓవరాల్ గా పాయింట్ టేబుల్ లో 8 టీములు ఎంతైతే స్కోర్ చేస్తారో టాప్ 4 పొజిషన్స్ లో ఉన్న వాళ్లే నెక్స్ట్ లెవెల్ కి క్వాలిఫై అవుతారు. మిగిలిన వాళ్ళందరూ డేంజర్ జోన్ లో ఉంటారు. So all the best and good luck guys. మరి ఇంత అద్భుతమైన ఎపిసోడ్ ని జడ్జ్ చేయడానికి మా లవ్లీ జడ్జెస్ కూడా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఈవినింగ్ జడ్జెస్. సో మాస్టర్ టీంలందరూ సిద్ధంగా ఉన్నారు పర్ఫామ్ చేయడానికి, విత్ యువర్ పర్మిషన్ మొదలు పెడతాం. మన షోకు దిష్టి బొమ్మ ఉందిగా. Yes, yes, sir. గుమ్మడికాయని కూడా పిలిస్తే స్టార్ట్ చేసాం. Let's welcome the గుమ్మడికాయ, the దిష్టి గుమ్మడికాయ. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూర్చుకుంది. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నాడి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. పొద్దంటే వినదే పగలంతా ఆడి పాడి. ఎందుకు అనవసరం కమిటయ్యో అందులో వచ్చి పాకుంటూ వద్దాం అనుకున్నావు? కాదయ్యా, ఏంటది నోట్లో ఏంటి? లాలీపాప్ అంకుల్. ఎవరిది? సారీ, ఎక్కడిది? షాప్ లో అంకుల్ ఇచ్చాడు అంకుల్. ఓ అంకుల్, అంకుల్ ఇచ్చాడా? కానీ ఇప్పుడేంటి వాచ్మ్యాన్ వా, వాచ్మ్యాన్ వా, వాచ్మ్యాన్? మీరేంది సార్ పాక్కుంటూ వస్తున్నారు సెక్యూరిటీ అయి ఉండి? కిడ్ గొడ్డులాగునో కిడ్. ఒక్క నిమిషం పక్క దప్పుకోరా. ఏ భూమి, రా అడుకుందాం. నేను భూమి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆవిడ ఇంకా చిన్నపిల్లలాగే ఉంది, నువ్వు పెద్ద అంకులయ్యో, నువ్వు పెద్ద అంకులయ్యో.
బుక్లు బాక్స్ ఇంకేముంటది? ఏమన్నా దాంట్లో అక్షిత భూమికానా తినాలగా బాక్స్ తీస్తే తీసావు కానీ బుక్స్ మాత్రం తీయకు. ఈ బుక్ చూడండి ఏముంది అంట. ఏ క్లాస్ రా నువ్వు? థర్డ్ క్లాస్. వర్షం కురిసిన రాత్రి, చల్ల గాలి, ఏంట్రా ఇవన్నీ? నాకేంటో మూడో క్లాస్ కి ఇవన్నీ వచ్చేస్తాయి బాబాయ్. టీచర్ వస్తుంది. ఏంటి మళ్ళీ ఇదో మళ్ళీ టీచర్ కూడా వచ్చిందా? ముందు ఆవిడ రమ్మను. అసలు మీ డాన్స్ చూశాను నేను, నాకు ఎంత ఆనందం వేసిందంటే నేను ఫర్ ద ఫస్ట్ టైం సార్, అంటే వర్షం పడుతుంటే ఒక నెమలి నాట్యం, నెమలి నాట్యం ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడు కూడా చూడలేదుగా. యూట్యూబ్ లో చూసాను సార్, మీరు చూడండి ఒకసారి. అండ్ బై ది వే ఇక్కడ ఎవరికో చదువు చెప్పాలని అన్నారు, ఎవరికి చదువు చెప్పాలి? ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇంత చిన్న ఏజ్ లో నాకే టీచర్. ఏంట్రా భూచోళ్ళ ఉన్నావు, భూచోళ్ళ ఉన్నావు, నువ్వు స్టూడెంట్ ఏంట్రా? అంటే పిల్లలు పారిపోకుండా ఉండడానికి వీడిని కూడా స్టూడెంట్ చేశారు మేడం. సరే నీకేమొచ్చు? ఏ ఫర్ ఆది. బీ ఫర్? బీ ఫర్ భూమికాని. ఓ సీ ఫర్? సీ ఫర్ కన్ఫర్మ్ గా. డీ ఫర్? డీ ఫర్ డీ షూట్ అయ్యాక. ఈ ఫర్? ఈ ఫర్ ఎవరు అడ్డొచ్చినా. ఎఫ్ ఫర్? ఎఫ్ ఫర్ ఫినిష్. నేను నీకు టీచర్ అయ్యాను చూడు, నాకేం అర్థం కావట్లేదురా. సరే సర్లే, నీకు ఐలు వచ్చా? ఆల్ రావు టీచర్. తెలుగు రాకుండా ఏం చేస్తున్నావురా నువ్వు? మాస్టర్ భూమిక గురించే కాదు, అప్పుడప్పుడు నా గురించి కూడా ఆలోచించండి. బాబాయ్ లంచ్ బాక్స్ లో టీచర్ పేరు రాసేవా? టీచర్ పేరు రాసేవా? మాస్టర్ నాకంటూ నెక్స్ట్ జన్మ ఉంటే అంకుల్ లాగే పడతా నేను ఖచ్చితంగా. అంకుల్ అదృష్టవంతుడు అంకుల్, ఆటగాడివే ఆటగాడివే. మీరే చెప్పండి మాస్టర్, నేనా టీచరా? మాస్టర్. మాస్టర్ ముందు పడేస్తా. ఇక్కడ ఒక ఇద్దరం చచ్చాం కదా, అంతమంది ఆడ పోటీ పడకపోతే ఇక్కడ మేము ఖాళీగా ఉన్నాం కదా. టీచర్ నువ్వురా? రాను. నేను రాను. ఎవడైనా టీచర్ స్టూడెంట్ రా అంటే నేను రాను స్టూడెంట్ అంటాడు. ఇదేంటి రా స్టూడెంట్? నేను రానంటే టీచర్. టీచర్ నువ్వురా? మై అహి రహుంగి ఆర్ మై ఇన్కు నా ప్రేమ పాఠాలు నేర్పుంగి. వచ్చిందండి బయ్యారి. లేదు తినిపిస్తారా? ఆయనంటాడు ఆయనంటాడు. కాదయ్యా వాళ్ళిద్దరు వెళ్ళారా అనుకో, ఆయన చెప్పాలి కదా ఇంకెళ్ళండమ్మా అని. ఏం వింటా ఉంటాడేంటి మాట్లాడకుండా? కాదు అటు వెళ్ళారు ఇటు వెళ్ళారు, నన్ను ఎవడో కూర్చోబెట్టడా? అసలే ఉట్టి మనిషిగా జాగ్రత్త నాడు. అది నీకు నేను ప్రదీప్ ఉన్నావు, నీకేం ప్రాబ్లం లేదు. మీరిద్దరు నాకు నా అమ్మో అమ్మో. మాస్టర్ గారు బిఫోర్ వి స్టార్ట్ ద షో
నో ఫీల్ నో ఫీల్ వద్దు మాస్టర్. ఆయనకిద్దరు సినిమా రీమేక్ చేస్తున్నారు. కాదు కాదు ఇది ఏమండి ఆవిడ వచ్చింది అది వదిలేయండి బాబు ఎవరైనా ఒక్కరిని ప్లీజ్ చూడండి బాబు. ఇంతకీ ఎప్పుడు చెప్తున్నావు? ఏం చెప్పడం మరా, అసలు చెప్పగలను లేదో. రోజంతా తన్నే చూస్తుంటా, పైగా ఆఫీసులు చాలదన్నట్టు క్యాబ్ ఎక్కి ఇంటి దాకా వెనకాలే వెళ్తాను. కనీసం నోటీస్ కూడా చేయదు. పో, నేనేమన్నా ఒక్కసారి వెళ్ళానా? రోజు చేసేదే అది. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.